అన్న నమస్తే మాజీ శాసనసభ్యులు అని అంటే ఏమన్నా బాధేస్తుందా మీకు నా ముఖం అట్లా కనబడుతుందా నేను మిమ్మల్ని అడుగుతున్నా నా ముఖం అట్లా కనబడుతుందా మీకు బాధ ఏమన్నా అన్నది నా ప్రశ్న ఈ ప్రజా జీవితంలో ఉన్నప్పుడు గెలుపుని ఓటమిని రెండింటిని సమానంగా స్వీకరించే శక్తి ఉంటేనే మనం రాజకీయాల్లో మనగలుగుతాం గెలిస్తే పొంగిపోయి ఓడిపోతే ఎడిస్తే ఇంట్లో కూర్చునే నేచర్ రఘునందన్ది కాదు రఘునందన్ ఎప్పుడు ఫైటరే ఫైట్ చేస్తూనే ఉంటాడు తన అనుకునే లక్ష్యాన్ని చేరేంత వరకు ఇక్కడ కాంప్రమైజ్ అయ్యేది లేదు ఎప్పుడన్నా మాజీ శాసనసభ్యులు ఇట్లా ప్రొనౌన్సియేషన్ చేస్తున్నప్పుడు మీకు ఏమన్నా ఇబ్బంది అనిపిస్తుందా మాజీ అయినాం కాబట్టి మాజీ అని పిలుస్తున్నారు మాజీ కాకుండా మాజీ అని పిలిస్తే ఇబ్బంది అనిపిస్తుంది కానీ మాజీ అయిన తర్వాత ప్రజల్లో ప్రజాక్షేత్రంలో ఓడిపోయిన తర్వాత యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆల్టర్నేట్ కదా మాజీ శాసనసభ్యులు అని పిలవడం తప్ప మీ ముందు వేరే మార్గం లేదు కాబట్టి యూ హావ్ టు డైజెస్ట్ ఇట్ అంటే మీకు ఇష్టం ఉన్నా కష్టం ఉన్నా యూ హావ్ టు డైజెస్ట్ ఇట్ దుబ్బాక శాసనసభ్యులు అనబడే రఘునందనరావు మాజీ శాసనసభ్యుడు అనడానికి కారణమేంది ప్రజలు ఓట్లేదు ఓడిపోయింది ఓన్లీ ప్రజలు ఓట్లేనందుకే ఓడిపోయిందా లేకపోతే ప్రజాస్వామ్యం ఏమన్నా ఇంకా ఇబ్బందులు జరిగినాయా ప్రజాస్వామ్యంలో అల్టిమేట్ గా న్యాయ నిర్ణేతలు ప్రజలు డెమోక్రసీ ట్రూ స్పిరిట్ ప్రజలు ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలే ఎన్నుకునేటువంటి వ్యక్తులు ప్రజాప్రతినిధులు ఎక్కడో కొంత గ్యాప్ వచ్చినట్టు కనబడతా ఉంది ప్రజలు మనల్ని దూరం అనుకున్నారా లేదా మనం వాళ్ళు ఆశించిన మీరు పనిచేయలేకపోయినాం అనుకున్నారా బట్ ఐ లాస్ట్ మై ఎలక్షన్స్ ఓడిపోయినాం కాబట్టి ఓడిపోయినట్టే దాన్ని రిసీవ్ చేసుకోవాలి పొరపాట్లు ఎక్కడన్నట్టే సరిదిద్దుకోవాలి ఇంకా వేగంగా ముందుకు వచ్చేందుకు ప్రయత్నం చేయాలి అంటే మీ పార్టీ నాయకులు లేకపోతే ఇతర పార్టీ నాయకులు కావచ్చు లేకపోతే మీకు పడరాని వాళ్ళు పడొచ్చిన వాళ్ళు కానీ రఘునందన్ రావు ఎక్కువ మీడియా ఛానల్లో ఉండడం వల్ల అనవసరంగా కాన్స్టిట్యూన్సీకి టైం ఇవ్వకపోవడం వల్ల ఓడిపోయిండే తప్ప ఇంకో కారణాలు ఏం లేవు అని అన్నది బాగా వినిపించింది సో ఓడిపోయినప్పుడు చాలామంది చాలా రకాలుగా విమర్శిస్తూ ఉంటారు క్రాంతి ఆ విమర్శలలో నిజంగా ఏమైనా ఉందా లేదా అనేది మనం ఆలోచించుకోవాలి దాన్ని పాజిటివ్గానే తీసుకోవాలి రఘునందన్ రావు అన్నట్టయినా 3 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎప్పుడు కూడా టీవీ ఛానళ్ళలో కనబడలేదు 99% కాన్స్టిట్యూన్సీలోనే ఉన్నాడు 1% టీవీ ఛానళ్ళలో కనబడ్డాడు రఘునందన్ రావు బలమే మాట కానీ ఆ మాటను తగ్గించుకొని నియోజకవర్గమే తన ఊపిరిగా నియోజకవర్గంలోనే ఉన్నాడు తప్ప టీవీ ఛానళ్ళలో లేడు రఘునందన్ రావు బట్ మిత్రులు ఎవరో మన మీద మంచి అభిప్రాయంతో అట్లాంటి సూచన చేసినప్పుడు ఖచ్చితంగా దాన్ని పాజిటివ్ కోణంలోనే తీసుకోవాలి తప్ప ఇంకొకటి ఏముండొద్దని నేను అనుకుంటా రఘునందన్ రావు ఎలివేట్ అవుతుండు రఘునందన్ రావు మాకంటే హీరో ఎలివేట్ అవుతుండు నాయకునిగా ఎలివేట్ అవుతుండు అందుకోసమే ఆ మాట అన్నారు అని నేను గత ఇంటర్వ్యూలో మీరు నా ఇంటర్వ్యూలో అని అన్నారు మీరు ఇప్పుడు నా ఎలివేషన్ని ఎవరు ఆపుతారని ఏదో టెంపరీగా హర్డిల్స్ సృష్టిస్తారని అనుకుంటాను కానీ యువర్ ఫేట్ ఈజ్ ఆల్రెడీ రిటర్న్ క్రాంతి నువ్వు ఏం కావాలి ఏమవుతావు అనేది ఆల్రెడీ రాసుకొని వచ్చేసినావు ఇప్పుడు దాన్ని ఎవరో మారుస్తారు అని అనుకుంటే అది దాని గురించి మనం పెద్దగా ఆలోచించుకోవాల్సిందే లేదు సో రఘునందన్ రావు అనేటోడు బేసికల్గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి వ్యక్తి ముంగటున్నది ఎవరు ఏంది అనేది పక్కన పెట్టి తను చేరాలనుకున్నటువంటి లక్ష్యం వైపు పనిచేస్తూ ఉంటాడు దాంట్లో కొన్ని ఒడిదుడుకులు వస్తాయి ఇబ్బందులు వస్తాయి ఈ పార్టీ ఆ పార్టీ ఇంటి వాళ్ళు బయట వాళ్ళు రకరకాలైనటువంటి అవస్థలు ఉంటాయి దాంట్లో అన్ని దాటుకుంటూ ముందుకు పోతేనే సక్సెస్ అవుతావు కానీ అంత ప్లెయిన్గా ఉండి అంత తార రోడ్ ఉండి సిగ్నల్ లేకుండా ఇక్కడ ట్రాఫిక్ లేకుండా పోవాలని కోరుకుంటే ఎట్లయితే కాదు సో అది బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్స్ విల్ మూవ్ అంతే పరిస్థితులకు అనుగుణంగా మన నిర్ణయాలను మార్చుకొని ముందుకు పోతుంటున్నాను నేను సైన్స్ టీచర్ని క్రాంతి స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ నువ్వు ఫిట్గా ఉంటే అక్కడ సూట్ అవుతావు నువ్వు ఫిట్గా లేవనుకో పరిస్థితులకు అనుకూలంగా నేను ఎలిమినేట్ చేస్తుంది సమాజం మీ పార్టీ నాయకులే మిమ్మల్ని తొక్కే ప్రయత్నం చేస్తారా లేదా ఒకరొకరిని తొక్కడనేది ఏముంటుంది క్రాంతి చెప్పు క్రాంతిని ఒక టీవీ ఛానల్ అయినా వద్దనుకున్నాడు అనుకో ఇంకో టీవీ ఛానల్ అయినా తీసుకుంటాడు కదా తీసుకుంటాడా తీసుకోడా తీసుకుంటా నోరు ఉన్నవి మాట్లాడగలుగుతావు సమస్యల పట్ల అవగాహన ఉన్నవి సబ్జెక్టు ఉన్నవి ఏమవుతుంది తెలంగాణలో ఒక నానుడు ఉంటుంది బిచ్చమెత్తుకునేటానికి ఊర్లు కరువు అని వెన్ యూ హ్యావ్ సెలెక్టెడ్ యువర్ ప్రొఫెషన్ యాజ్ బెగ్గింగ్ బిచ్చమెత్తుకోవడమే నీ వృత్తి నువ్వు డిసైడ్ అయిన తర్వాత ఈ ఇంటి వేయకపోతే పక్కింటి అనుకోతావు ఈ కాలనీలో ఎవడేయలేదనుకో క్రాంతి తిట్టుకొని ఇంత మన్నెత్తి పోసి పక్క దగ్గర అంటే భిక్షం అంటే ఎత్తుకుంటాం కానీ ఒక రాజకీయం అనేది ఒక పార్టీని నమ్మి ఒక సిద్ధాంతాలు నమ్మి సర్వైన వ్యక్తి ఆ పార్టీ వద్దనుకున్న తర్వాత ఆ పార్టీ నాయకులు కాదన్న తర్వాత సిద్ధాంతాలు నమ్మలేడు కదా పార్టీ వద్దని చెప్తుందని నేను అనుకుంటలేను పార్టీ వద్దని చెప్పినప్పుడు మనం ఆలోచించాం అప్పటిదాకా ఎందుకు తొందరపడాలి ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కామెంట్ కదా పార్టీలో కంఫర్టబుల్గా ఉన్నాం ప్రశాంతంగా ఉన్నాం పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది ఎంపీ టికెట్ ఇచ్చింది బై ఎలక్షన్స్లో అవకాశం ఇచ్చింది మళ్ళీ మొన్న ఎలక్షన్స్లో అవకాశం ఇచ్చింది రేపు మాపు ఎంపీ అవకాశం ఇస్తుందని అనుకుంటా ఉన్నాం పార్టీ మనల్ని నమ్ముతలేమని ఎందుకు అనుకుంటాం ఎవరో ఒకరిద్దరు వ్యక్తులు ఊరన్న తర్వాత ఏదో అంటారు కదా సామెత అట్లాంటి ప్రతి వ్యవస్థలో కొంతమంది ఉంటారు ఇప్పుడు మీరంటే గిట్టని రిపోర్టర్లు ఉండరా వాడికి పేరు వస్తుంది నేనేక మొన్న వచ్చినాడు ఇట్లా రకరకాల కామెంట్స్ అనేటివి మన ప్రొఫెషన్స్లో కామన్ కదా దాన్ని ప్రొఫెషనల్ జెలసీ కింద చూడాలి తప్ప అందుకంటే ఎక్కువ ఏముంటుంది పార్టీ ఎవరు సొంతం కాదు ఇది పార్టీ నడుస్తూనే ఉంటుంది ఆ ప్రవాహంలో కొన్నిసార్లు ఇబ్బందులు వస్తూ ఉంటాయి అన్నింటినీ ఫేస్ చేస్తూ ముందుకు పోతున్నారు అంటే ఓన్లీ కేవలం అంటే 2 డిజిట్లు దాటుతుంది ఈసారి అని అనుకున్నటువంటి బీజేపీ పార్టీ అభ్యర్థుల లిస్టు 8కి తగ్గింది
తగ్గిందనుకోవచ్చా పెరిగిందనుకోవచ్చా? సీ యూ కెన్ సీ ఇట్ ఇన్ ఈదర్ వే. నీ దృష్టిని బట్టి ఉంటుంది అంటే, నువ్వు చూసే చూపును బట్టి ఉంటుంది. ఇప్పుడు మన ఇద్దరి మధ్యలో ఒక గ్లాసులో సగం నీళ్ళు ఊసి పెడితే నీ అభిప్రాయం అడిగితే నా చాటుకు నువ్వు చెప్తుండొచ్చు గ్లాస్ సగం ఖాళీగా ఉందనొచ్చు. నన్ను అడిగితే నీ చాటుకు నేను చెప్తుండవచ్చు గ్లాసులో సగం నీళ్ళు ఉన్నాయని చెప్తాం కావచ్చు. ఇట్ ఆల్ అండ్ బేస్డ్ ఆన్ ద పర్సెప్షన్, మనం చూసే ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది. బీజేపీ ఎదగొద్దు, బీజేపీ ఇది కష్టంలో ఉండాలి అని కోరుకునే వాళ్ళు డబుల్ డిజిట్ కూడా రాలేదు, బీజేపీ పని అయిపోయింది అని చెప్తారు. ఆశావా దృక్పథం ఉన్న వాళ్ళు, పాజిటివ్గా చూసిన వాళ్ళు ఏం చెప్తారంటే, బీజేపీ ఒక సీట్ నుంచి 8 సీట్లకు పెరిగింది, 7% నుంచి 15% ఓట్ల శాతాన్ని పెంచుకుంది, అసెంబ్లీలో కూడా బీజేపీ బాగా ఎదిగింది, పెర్ఫార్మెన్స్ బాగుంది అని చెప్తారు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ మన మనసు, మన దృష్టి, మన కోణం. నేను మీకు లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పిన, మళ్ళీ చెప్తున్నా, ఒక 100 సార్లు చెప్పి ఉంటాను ఈ పాటికి, లైలాను చూడాలంటే మజ్ను కళ్ళతో చూస్తేనే లైలా అందంగా కనబడుతుంది. ఎవరు పడితే వారి కళ్ళతో చూస్తే లైలా అందంగా ఎందుకు కనబడుతుంది? నీకు అందంగా కనబడి